రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు బీదా రవిచంద్ర ఇన్ఛార్జిగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఇటు నెల్లూరు జిల్లాల్లో టీడీపీ హవా చూపించడంతో అభిమానులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు. బుధవారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారంటూ ఆయన్ను అభినందించారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు వరుసకట్టారు. స్వీట్లు, కేకులు పంచిపెట్టారు. పేరు పేరున అందర్నీ ఆయన పలకరించి కరచాలనం, ఆలింగనం చేసుకున్నారు. భారీ పూలమాలలు, పూల కిరీటంతో రవిచంద్రను సత్కరించారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.